రాహుల్ అనర్హత కేసులో గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలిపింది విచారణను ఈ నెల నాలుగుకి వాయిదా వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరు వివాదంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పిటిషన్పై విచారణ జరిపింది జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను ఆగస్టు నాలుగుకు వాయిదా వేసింది పరువు నష్టం కేసులో ఎంపీ పదవికి అనర్హతకు గురయ్యారు రాహుల్ గాంధీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు అయినా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టు గడప తొక్కారు రాహుల్ పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వానికి ఇచ్చింది అలాగే సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి సైతం నోటీసులు ఇచ్చింది ఆగస్టు నాలుగున జరగనున్న తదుపరి విచారణలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది